స్తోత్రం 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 మహాపరిశుద్ధుల మహాపరిశుద్ధుల నీకే వేలాది వందనాలు వేసే వేసే ఘర్షణకాలం అంతా మమ్మల్ని మీరు ఎక్కడి కింద భద్రపరిచినందుకు వందనాలు వేసే ఈ క్షణాన్ని దినాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు ఈ దినమంతా ప్రభావం వాటి పట్ల ప్రతి దాంట్లో నీ కృపను దయచేసినందుకు వందనాలు దేవా. అలాగే మా సండే స్కూల్ హోంవర్క్ లో మాకు సహాయం దయచేసినందుకు వందనాలు. మేము ఆ యొక్క డ్రా మేము నీట్ గా డ్రా చేయడానికి మాకు ఇచ్చిన మంచి తలాంత మటుకు నీకే ప్రార్థిస్తున్నాం దేవా. నీకే స్థుతులు స్థుతులు స్తోత్రాలు. అలాగే నా ప్రభు మేము సండే స్కూల్ స్టార్ట్ చేసుకోబోతుండగా నా ప్రభు నీవే ఆత్మకార్యం జరిగించండి వేసే సండే స్కూల్ లో ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకోండి వేసి వాళ్ళ అవసరతను జ్ఞాపకం చేసుకోండి వేసి నీవే మహింపొందమని అడుగుతున్నాం దేవా. అక్క వాళ్ళు మరి మాకు లెసన్స్ చెప్పేటప్పుడు మేము శ్రద్ధగా విని దాన్ని పాటించడం నీ కృపను దయచేయండి వేసి మరి యాక్షన్ సాంగ్ లో మరి హోంవర్క్ చెకింగ్ లో ప్రతి దాంట్లో నీ కృపను దయచేయండి వేసి రావాల్సిన బట్టి జ్ఞాపకం చేసుకుని వాళ్ళు త్వరగా రావడానికి నీ కృపను దయచేయమని అడుగుతున్నాం దేవా. నీకు స్తోత్రం స్తోత్రం. మరి నా ప్రభు సండే స్కూల్ ఉన్న ప్రతి అక్కను జ్ఞాపకం చేసుకోండి వేసి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ తీసివేయండి వేసి మరి నా ప్రభు వేసి నీవే ఆత్మకార్యం జరిగించమని అడుగుతున్నాం దేవా. సండే స్కూల్ మొత్తం నా ప్రభుని ఆధీనంలో ఉంచుకొని ఆ మరి నా ప్రభు అంతం వరకు నా ముగింపు వరకు నా ప్రభు నీ కృపను దయచేయమని అడుగు యేసు నామములో ఇచ్చిన ప్రార్థన అడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన ఏం చేయాలి? ప్రార్థన అనేసరికి వన్ టూ త్రీ. ఓకే, వెరీ గుడ్. మహోన్నతుడా, మహాగణుడా, అద్వితీయ సత్యదేవుడా, నీకు వందనా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇప్పటి వరకు మమ్మల్ని సజీవుల లెక్కల్లో ఉంచి తండ్రి ఏసీ నీ రక్షణ చాటును మమ్మల్ని భద్రపరిచిన రీతిని బట్టి నీకు వందనాలు తండ్రి ఏసీయా. ఈ దినంలో తండ్రి ఏసీ మేమందరం కూడుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశం బట్టి నీకు వందనాలు ప్రభువా. తండ్రి ఏసీయా, నీ నామకు మహిమార్థమై తండ్రి ఏసీయా ఈ రోజు ప్రోగ్రామ్ అంతా జరిగేటట్టు సాయం చేయ ప్రభువా. తండ్రి యాక్షన్ సాంగ్స్ లో మీరు ఉండండి ప్రభువా. తండ్రి హోంవర్క్ చెకింగ్ లో మీరు ఉండండి. ఈ రోజు లెసన్ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ మీద మీ యొక్క ఆత్మ అభిషేకం ఉంచి తండ్రి ఏసీయా పిల్లలకు అర్థమైన రీతిలో బోధించడానికి కావాల్సిన ఆత్మను దయచేయమని బతిమలాడుకుంటున్నాం. అయ్యా ఏసీయా లీడ్ చేస్తున్న శాలమంకులు బట్టి నీకు వందనాలు. శాలమంకులు వాళ్ళ కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రదించండి, వర్ధలు చేయండి ప్రభువ. తండ్రి ఏసీ ఈ ప్రోగ్రామ్ అంతట్లో కూడా మీరే ఆధీనం వహించమని నజరని యేసుక్రీస్తు ప్రశస్త దివ్యనామంలో అడిగి బతిమలాడి పెడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్పాలి ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, మిన్నీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ మిన్నీ బిన్నీ. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. పిల్లలు ప్రైజ్ ది లార్డ్. చెమక్క ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పింకి పింకి పాంకి అన్నారు ఎవరు? ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్, వెరీ 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 గుడ్. వచ్చేయండి, యాక్షన్ సాంగ్స్ చేసేద్దాం. నిన్న నేర్చుకున్న పాట ఒకసారి చేసేద్దాం పిల్లలు, ఓకేనా?
సూపర్ పిల్లలు, అమ్మో దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా పాట చేద్దామా? చేసేద్దామా? రెడీగా ఉన్నారా? ఆర్ యు రెడీ పిల్లలు? పిల్లల్ని చూసారా? చూసాను చూసాను. భలే చేశారు కదా.
సూపర్ ఇంకా ఈరోజు ఆహ్లాదిత వచ్చిందక్క నేను చూసాను ఆహ్లాదిత అని అయ్యో నేను చూడలేదు అయితే ఇదిగోండి నన్ను మీ హోంవర్క్స్ చూపించండి ప్రైస్ ది లార్డ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆహ్లాదిత చాలా బాగా చేసావు గాడ్ బ్లెస్ యు తల్లి వెరీ గుడ్ రోజు వచ్చేసి మరి ఓకేనా ఆహ్లాదిత God bless you, ma. Next. ఎంగ రాల ఎవరు గా వీడియో స్టాప్ చేస్తున్నారు వదిలేసాం మా ఇంకాల్ల ప్రైస్ ది లార్డ్ ఇంజలీనా ప్రైస్ ది లార్డ్ God bless you, తల్లి వండర్ఫుల్ very good very good bond entry na tani very good very good god bless you bhanu sri bhanu prakash praise the lord very good god bless you nana very good banu prakash super very good very banu banu colors chestunna anko banu chinna colors chestunte inka baa untadi attractive okay god bless you Next. Catherine. Catherine and Christiana. Christina. Mommy. Very good. Very good. Very good. Very good. భలే చూపిస్తుంది క్రిస్టినా వెరీ గుడ్ అప్పా క్రిస్టినా క్రిస్టినా ఏంటో చెప్పేస్తా వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ హ్యాపీ అండ్ సంజన ప్రైస్ ది లార్డ్ హ్యాపీ మీ మమ్మీకి ఎలా ఉంది గాడ్ బ్లెస్ యు హ్యాపీ మమ్మీ ఎలా ఉంది హ్యాపీ బానే ఉంది కనక్క నీరసంగా ఉంది అక్క నీరసంగా ఉన్నారా మమ్మీకి హెల్ప్ చేస్తున్నావా నువ్వు మరి చేస్తున్నాను అక్క వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ సంజన చాలా బాగుంది ఆ సంజన వెరీ గుడ్ చాలా బాగుంది చక్కగా చేసావు నువ్వు చాలా బాగుంది నీకు ఎవరు హెల్ప్ చేశారు హ్యాపీ నువ్వు నేర్పించావా నువ్వు నేర్పించావా హ్యాపీ లేదక్క తనే చేసుకుందక్క ఓకే చాలా చాలా బాగుంది వెరీ గుడ్ సంజన గాడ్ బ్లెస్ యు నాన్న ఈ హెయిర్ స్టైల్ కూడా ఇప్పుడు బాగుంది ఓకే ప్రైస్ ది లార్డ్ అక్క ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ బ్లెస్ యు తల్లి కలిసిపోయావు నువ్వు స్క్రీన్ లో చూపించు
అంత నోట్సా అమ్మో అలా రాస్తున్నావా బ్లెస్సి అంత చెప్తుంటేనే రాసావా మరలా రాసుకున్నావా మీరు నేను రాసుకునే లోపు తిప్పి సరిపోద్దమ్మా మళ్ళీ యూట్యూబ్ చూసి రాసుకో నేను చెప్పాను కదా యూట్యూబ్ చూసుకోమని మరి రాసుకునే వరకు ఆగితే మనకి లెసన్ కి టైం ఉండదు కదా సరిపోదు కదా రాసుకున్నాను పెద్దమ్మా అందుకే వెరీ గుడ్ నువ్వు ముగ్గురు కలిసి చాలా సువార్తను ప్రకటించారు అక్క అందరికి కలిసి చాలా వరకు సువార్తను ప్రకటిస్తే మధ్యలో జాన్ మార్క్ వెళ్ళిపోయాడు అక్క జాన్ మార్క్ వెళ్ళిపోయాక బర్నబాన పౌలు వీళ్ళిద్దరే మళ్ళీ మిగతా శాఖం ఫస్ట్ మిషనరీలో సువార్తను ప్రకటించారు అక్క అప్పుడు వీళ్ళు సువార్తను ప్రకటిస్తుంటే మధ్యలోని మళ్ళీని మనము జాన్ మార్క్ ను కూడా కలుపుకుందాం మనం ఇద్దరము జాన్ మార్క్ కూడా కొంతవరకు చేశాడు కదా అని బర్నబా అంటే వద్దు వద్దు మధ్యలో బర్నబా వెళ్ళిపోయాడు కదా మన ఇద్దరమే చేద్దాం అని సౌల్ అంటే వీళ్ళిద్దరు ఒప్పుకోకుండా ఇద్దరికిద్దరు గొడవాడేసుకున్నారు కదమ్మా గొడవాడేసుకుంటే మధ్యలో శీల కలిసి వీళ్ళు ముగ్గురు అప్పుడు మళ్ళీ స్వర్ణం ప్రకటించారు ప్రజ్వల నువ్వు ఎలా ఇస్తావో క్లాప్స్ ఎవరు మిన్నీ 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 అలా కదా అలా కాదు నిమ్మకి ఇస్తుంది అలాంటి క్లాప్స్ ఇవ్వాలి మీరు ఇక్కడ ఏమైనా సరే ఎవరో ఒకళ్ళు ఇచ్చేయాలి బ్లెస్సింగ్ కల్పనకు ఉన్నారు కల్పనకు ఇస్తారేమో అయ్యో బిన్నీ అన్నయ్య 10 దగ్గర వదిలేసావు అన్నయ్య 10 క్లాప్స్ మరి ఇప్పుడు ప్రాక్టీస్ కదా ప్రాక్టీస్ లో ఉన్నాం కాబట్టి 10 అది కొంచెం ఎక్స్పీరియన్స్ అయ్యేసరికి అలా అలా థౌజండ్స్ లోకి వెళ్తుంది అన్నమాట అంతేనా నిజంగా 40 డేస్ క్లాస్ పెట్టాల్సిందే మాకు వెల్కమ్ నానా ఏ మమ్మీ చెప్పవా చెప్పాను పెద్దమ్మా చెప్పేసావా మాకు వినబడలేదు థ్యాంక్ యూ మమ్మీ గాడ్ బ్లెస్ యు బ్లెస్ యు తల్లి థ్యాంక్ యూ అక్క హసన్న పెప్సీ బా హసన్న అబ్బో బలేగున్నారు నలుగురు బలేగున్నారు సూపర్రా బా చేస్తున్నావు చాలా చాలా బాగుంది సూపర్ సూపర్ గా ఉంది గాడ్ బ్లెస్ యు నానా వండర్ఫుల్ గా చాలా చాలా బాగుంది వెరీ నైస్ ఓకే గాడ్ బ్లెస్ యు Praise the Lord. Hero. Hero. Hosanna. Chana. Praise the Lord. Very good. Hello.
వెరీ గుడ్ బా రాస్తున్నామా వెరీ గుడ్ తల్లి గాడ్ బ్లెస్ యు వెరీ Filoni and Josh. Praise the Lord, Nana. Very good. Your hero, Eddie. Josh, internet akka. Mark sharing leda. Oh, God bless you, Nana. Super. Wonderful. Nu tinnava mari. Tinesanakka. Paul and Barnabas, Paul and Silas to Derbe, Barnabas and John Mark to Cyprus. Okay. Oh, bond. Very good, very good. Okay. Bond nana sutugam. Psalms 133 verse 1. How good and pleasant it is when God's people dwell in unity. Psalms 133 verse 1. Very good. Very good. God bless you. Sutugam. Chakka. 1 2 3 4 5 6 7 8 9 10. Very good, Shiloni. God bless you, ma'am. Next, Joy and Lily. Praise the Lord. Praise the Lord. God bless you, Nana. Very good, and chala bagundi. Okay. Yes, chupichu mukkurni pettavu. మొఖం తోస్తున్నాకా వద్దు కదా లిల్లీ ఒకసారి చూపించు అయిపోయారు ఇప్పుడు ఐదో కూడా ఎవరురా లిల్లీ వాళ్ళతో పాటు లిల్లీ కూడా వాళ్ళతో పరిచయం చేయడానికి బయలుదేరింది ఇప్పుడే తెలిసిన వార్త నలుగురు తక్కాల్సి లిల్లీ కూడా వార్త చెప్పడానికి బయలుదేరింది అయ్యా మధ్య గొడవలు వచ్చి పళ్ళు వెళ్ళిపోయారు ముగ్గురు మాత్రమే ఉన్నారు లిల్లీ కూడా తన ఇంటికి తను వెళ్ళిపోయింది ఇల్లు ఏంటి పరిస్థితి అయ్యో మళ్ళీ ఇద్దరు వచ్చేసారు ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు సూపర్ సిస్టర్ గాంధీ వెరీ గుడ్ బాగుంది నాన్న గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ ప్రైజ్ ది లార్డ్ వెరీ గుడ్ Very good. Iros kya thi rale da? Very good. Very good. Mid nadr pitch kandi time lo mari. Munde padko bitte ende. Wow. Krishna nuve vestuna va? Very good. అందరూ ఆర్టిస్ట్ అయిపోతున్నారు నలుగురిని చక్కగా ఒకేలాగా వేస్తుంది కిటికీలు ఏంటి అక్కడ రేష్మా ఎవరు గ్రేష్మా రేష్మా జ్యోతి ఎవరది గ్రేష్మ అక్కడ కిటికీలు పెట్టాం ఎందుకు అక్కడ మెమరీ వాల్స్ కనపడుతుందా అదేనా సగమే కనిపించింది కదా ఏం చేయాలి నువ్వు తెలుసా ఆ కిటికీలు ఎక్కడ పెట్టాలంటే ఆ ఫోర్ హెడ్స్ ఉన్నాయి కదా అక్కడ పెట్టాలి ఇలా కిటికీలు అలా ఓపెన్ చేస్తే ఫోర్ హెడ్స్ అందులోంచి కనిపిస్తాయి అనమాట అప్పుడు బాగుంటది కదా చాలా బాగుంటుంది చూడు అలాగైతే ఈసారి అట్లా ప్లాన్ గా చేద్దాం చాలా చాలా బాగుంది అన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు భలే చేసావమ్మా వెరీ గుడ్ వెరీ గుడ్ అన్న చాలా బాగుంది వెరీ గుడ్ 1 2 3 4 5 6 7 8 9 20,000 అరే ప్రిస్కిల్లా నువ్వు ఏం హెడ్ బ్యాండ్ పెడుతున్నావు ఏంటది
ఓకే అది ఇప్పుడు ఒక్కొక్కసారి అది లేకుండా కూడా చాలా చాలా బాగుంటుంది బాగుంది నాన్న వెరీ గుడ్ బాగుందిరా సింపుల్ Joy, very good. Hello, Hero. Aim Sangate. God bless you, Kanni. Super. Wonderful. Gandhi. Super. Joy. జాయ్ అలగాడు వాడి దగ్గర రాలేదు పాప కొంగమూతి పెట్టాడు ఏమైంది జాయ్ అన్మ్యూట్ చేసుకో చూడు ఎంత సీరియస్ గా ఉన్నాడు హలో అక్క ఇప్పుడు చేస్తున్నాను అక్క మమ్మీ నాది కూడా ఇక్కడ కూడా ఇయ్యాల అక్క సగమే చేసింది అక్క అంత లోపల మాది వచ్చేసింది అక్క అంత లోపల వచ్చేసిందా మళ్ళీ వస్తాను లాస్ట్ లో బాగా చేసి చూపిస్తాడు మా హీరో తెలుసా ఏంటక్క నువ్వు అసలు మా హీరో చూడండి బాగా చూపిస్తాడు మళ్ళీ వద్దాం హీరో జాయ్ మళ్ళీ వస్తాం చాలా యాంగ్జైటీగా ఉంది నీది చూడటం కొరకు ఓకేనా మంచి అక్క వెరీ గుడ్ నెక్స్ట్ అది నవ్వుతున్నాడు ప్రైస్ దా Praise the Lord. Chip chip. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Very good. Belly chadres kundara mandaru Bible chadu pani pradhan ches kone. Ah. Aram yen pichit le ramma ni voice ni chetna no gani. Anya ches. Sahagan na ikat kali ni vasin chudan. బాగుందిరా అయ్యో మీ చెల్ల ఏడుస్తుందా అవునా సూపర్ బుక్ అంటే ఇష్టం అంట నేను రోజు ఫోన్ లో చూస్తాను అక్క వెరీ గుడ్ బా నేర్చుకో మరి లెసన్స్ అన్ని రోజు ఒక స్టోరీ చూస్తాను అక్క సూపర్ బుక్ లో బాగా నేర్చుకుని మంచి సండే స్కూల్ టీచర్ అయిపోవాలి సరేనా బాగా చేసుకున్నా తెలుగు వచ్చా నీకు రాసుకోవడం వచ్చా కాదా ఓకే వెరీ గుడ్ తల్లి గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ జాయింట్ అండ్ సోనిక వెరీ గుడ్ అమ్మో ఏంటో చేసేసారు గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్
అబ్బో బాగుందిరా చాలా బాగుంది అబ్బాబ్బో కిట్ మొత్తం అన్ని పెట్టుకున్నారు సూపర్ ఫస్ట్ జర్నీలో జరిగిన అన్నీనా సాఫ్ట్ గా పెట్టుకోండి వెరీ గుడ్ Oh, Elimas, okay. Go on, yeah. Oh, go. Kinda ki chupichu? Kinda macha va? Inka kinda jar. Kan pichla. Inkoncha pike patta, inkoncha. Akra. Akra akka. ఏది నేను నిన్న మార్చింది మార్చావా నిన్న ఎక్స్ట్రా జర్నీ చూపించాను కదా అది మరి చూడు ఒకసారి గ్రూప్ లో చూసుకొని అది కంప్లీట్ చే ఓకేమ్మా ఎవరి బ్యాగ్ వాళ్ళదేనా ఓకే ఈరోజు హోంవర్క్ ఏం మరి అవి మళ్ళీ పేపర్ లో ఎక్కడ నోట్స్ లో అంటించేయండి అమ్మా నలిగిపోతాయి అన్ని మడతలు పెడితే మ్యాప్ అంతా వెరీ గుడ్ దాసుకున్నారా బ్యాగ్ ఎప్పుడు తయారు చేసుకున్నారు పర్స్ నిన్నేనా ఈరోజా వెరీ గుడ్ ఈరోజు జయంతిని సోనిక వాళ్ళ డాడీ ఇంటికి వచ్చేసారంట ఓ ప్రైస్ మహిమ కలిగిన గాక ఇంటికొచ్చి మళ్ళా వేరుగా ఉంటున్నారమ్మా మీరు అన్మ్యూట్ లోనే ఉన్నారు నాన్న చెప్పండి లేదు మ్యూట్ లో ఉంది చూడు అన్మ్యూట్ చేసుకో ఒకసారి అవుతుందా అన్న ఒకసారి చూడు నాకు అదే అన్న అవ్వట్లేదు వీళ్ళు ఏంటో ప్రాబ్లం ఉంది నన్ను ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి ఒకసారి ఓకే ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న చాలా బాగా చేశారు హోంవర్క్ వెరీ గుడ్ చాలా బాగా చేశారు 1 2 3 4 5 6 7 8 9 20 30 నా గ్రేస్ అండ్ బ్లెస్సి వావ్ సూపర్ వెరీ గుడ్ green green stuck ayyanaka vastundi got it nana very good chaala baagundi very good kale raaskuna talli భలే వేసా ఇది ఎవరు వేయలేదు నువ్వే వేసినట్టున్నా ఈ పిక్చర్ చూడండి అదొకసారి చూపించరా ఇప్పుడు చూపించింది ఒకసారి చూపించు ఓకే నువ్వు వేసావా శమక్క నిన్న ఒక స్లైడ్ చూపించాను కదా ఓకే బాగుంది నాన్న వెరీ గుడ్ ఏదో చేస్తారు చక్కగా చక్కగా వీడియో తీసి పెట్టండి మాకు బాగుంది వెరీ నైస్ వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ ఎవరిదారు నాళ్ళు వెళ్ళిపోవటమా ఓకే
సూపర్ నాన్న చాలా చాలా బాగుంది నాన్న వేదిక గాడ్ బ్లెస్ యు 1 2 3 4 5 6 7 8 9 గాడి గాడి గో బ్యాంగ్ హౌ గుడ్ గో వెరీ గుడ్ ఫుల్ లైక్ వెరీ గుడ్ ఏమైపోయావు నిన్న మెర్సి కృప బాలేదంట ఏమైంది ఇప్పుడు బాగుందా నిన్న హెడేక్ వచ్చింది అక్క హెడేక్ వచ్చి అలా పడుకుంటాను హెడేక్ వస్తే పడుకొని పోయింది ఓకే తగ్గిందా ఇప్పుడు తగ్గింది అక్క సరే ప్రేయర్ చేస్తున్నందుకు థాంక్స్ అక్క ప్రేయర్ చేస్తున్నందుకు థాంక్స్ ఓకే ఓకే అమ్మా హోమ్‌వర్క్ చూపించే Praise the Lord. God bless you. ఇద్దరిని పెట్టావా ఇంకో పాకెట్ వెరీ గుడ్ వెరీ ఏంటో స్పూన్సా వాడు దానిలో స్పూన్సే వాడాడు ఇందాక నేను పెట్టిన దానిలో నిన్న బాగుందిరా Bond, Isaac, very good. God bless you. Bond, Benjamin, very good. Bath is Sarara. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 30 percent. Praise the Lord. Next. Priscilla in person. Praise the Lord. Very good. Devaki very good. Devaki mahima. Devaki stotra. Shalom elagunnadu. Bonna okay. Very good Paras. Amy. అన్మ్యూట్ చేసుకో మరి ఎంబీవర్స్ చెప్తానక్క చెప్పు ఎంబీవర్స్ చెప్పు హౌ ప్లేయన్ ఇట్ ఇస్ ఫర్ బ్రదర్ అండ్ టు డ్వెల్ ఇన్ యూనిటీ టుగెదర్ ఇన్ యూనిటీ సామ్స్ 133 వర్స్ 1 వెరీ గుడ్ సామ్స్ 133 వర్స్ 1 How good and how pleasant it is for brethren to dwell together in unity. Well, last week it is. ఎప్పుడైనా మీరు ఇద్దరు ఫైటింగ్ చేసుకున్నారా? చేసుకున్నారా మెనీ టైమ్స్ చేసుకున్నారు. చెప్పాలి మీరు. మీరు ఫైటింగ్ చేసుకుంటున్నారు కదా నేను చూడట్లే అసలు నువ్వేం చూపిస్తున్నా కూడా నేను చూడట్లా నేను ఏదో వినాలనుకుంటా ఒకసారి చేస్తా ఉంటారు కదా ఫైటింగ్ మరి మరి ఇప్పుడు ఈ రోజు మెమరీ వస్తే చెప్పారు కదా ఏం చేస్తారు మరి ఈ రోజు నుంచి ఉంటారా వెరీ గుడ్ 1 2 3 4 5 6 7 8 9 30 థౌసండ్ వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ హాయ్ రచల్ ప్రైజ్ ది లార్డ్ హోంవర్క్ చూపించానా అదిలో ఏం పర్వాలే చూపించే చేసింది చూపించి కెమెరా తిప్పాల్సి వచ్చింది మంచం మీద పెట్టి చూపిస్తుందా ఓకే ఓకే వెరీ గుడ్ అన్నా వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్
అన్మ్యూట్ అవ్వట్లేదా? అవుతుంది అక్క. అరే చేసుకొని చెప్పమ్మా, మైక్ ఆన్ చేసుకొని చెప్పు. రేచల్ అన్మ్యూట్ అయ్యి చూడు. ఎంతమంది ఉన్నారు నీ చేతిలో రేచల్? నీ చేతిలో ఎంతమంది ఉన్నారు? మరి నువ్వు చూపించేది ఏ జర్నీ? ఫస్ట్ జర్నీ ఎంతమంది తిరిగి వచ్చారు? నువ్వు నలుగురిని చూపిస్తున్నావు. అమ్మా నాకే వినబట్లేదా? మీకు కూడా బ్రేక్ అవుతుంది. వినిపించింది, మధ్యలో జాన్ మార్క్ కూడా ఉండేవాడు కానీ మధ్యలో వెళ్ళిపోయాడు అక్క అని చెప్తుంది. ఓకే, మరి నలుగురు అంటుంది కదా. అదే నలుగురే చెప్తున్నానా. విన్నావని నువ్వు నాకు వినిపించట్లా. మెమరీ వర్స్, మెమరీ వర్స్ ఎంత చెప్పావు నానా? ఆహా అది లెసన్ రిఫరెన్స్. ఓకే నాన్న, చాలా చాలా బాగా చెప్పావు. అయితే నలుగురు కలిసి లేరు కానీ అదే చాలా అనుకుంటుంది, అందరు కలిసి ఉండి పరిచయం చేస్తే చాలా బాగుంటది కదా అని చెప్పకపోతుంది అక్క. అంటే అందుకే మెమరీ వర్స్ కూడా అదే చెప్పింది. సరేనా, మెమరీ వర్స్ ఏంటమ్మా? 133 ఉన్నానా రిచల్? కాదా, సారీ. అయితే మళ్ళీ చెప్పుకో అక్క. నేను ఏదో చేశాను కానీ అక్కడ మంత్రం పనిచేయలేదు. రేషల్ నువ్వు చెప్ తల్లి, మెమరీ వర్స్ ఏంటి? అక్క మెమరీ వర్స్ Psalms 133. Psalms 133. One akka. Nimme nu success nimme. Very good. మరి ఎంత మంది వెళ్ళొచ్చారమ్మా ఫస్ట్ జర్నీలో, మిషనరీ జర్నీలో? 4. ఎవరు చెప్పారు 4 అని? చెప్పు అక్క. ఎవరు చెప్పు 4? ఎవరు ఎవరు అనుకుంటున్నావు 4? ఆ 4 ఎవరు అనుకుంటున్నావు చెప్పు. ఓ ముగ్గురా, నువ్వు ఇలా పట్టుకున్నావు కదా, పట్టుకొని నడిపించావు కదా, ఆ పిక్చర్ ఒకసారి చూపించు. వాళ్ళు కెమెరా దగ్గర పెట్టు. 1 2 అయ్యో 1 అది నువ్వు చెప్పు. అలా పెట్టి 1 2 3
మరి ఇంత ఫోరన్ ఎందుకన్నావు ఎప్పుడప్పుడు అలా మిస్ అవుతాం అక్క. ఏమో అంటే లెసన్ రాంగ్ వెళ్ళిపోయిందేమో తను మళ్ళీ మైండ్ లో ఉండిపోద్ది కదా అని నా బాధ. ఓకే ఇప్పుడు అర్థమైందా ముగ్గురు వెళ్ళారని మధ్యలో వరకు జాన్ మార్క్ వెళ్ళాడు వెనక్కి వచ్చాడు కదా పెర్గే నుంచి. ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ. అక్కడ వాళ్ళ షిప్ లో వెళ్ళారు రైల్వే ట్రాక్ చేసేసింది అక్క ఎంత బాగా చేసింది వెరీ గుడ్ చాలా కష్టం. సంగతి వెరీ గుడ్ బాగుంది. సూపర్ ఓకే వెరీ గుడ్ అమ్మా బాగా చేశారు. ఏంటి ఏంటి మెమరీ మరి టైం అరే ఇంకా ఎంతమంది ఉన్నారా? ఇంకా చాలా మంది ఉన్నారు అక్క ఫాస్ట్ గా. అరే మరి మీరు వీడియో చేసి మెమరీ వర్స్ చెప్తూ పోస్ట్ చేసేయండి ఓకేనా? మీరు చేసి కూడా దానిలో పెట్టండి పిల్లలు మీరందరూ కూడా అలా చేయండి మేము చూస్తాం. ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ గాడ్ బ్లెస్ యు. హలో హీరో వెంట చూడ ఎలా ఎలా మురిసిపోతున్నాడు. ఎవరికి అది నిమ్మక్క మీ నలుగురు భలే ఉన్నారు సహోదరులు నలుగురు. ఓకే బాగుంది జాయ్ మీరు చెప్పండి అరా ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు ఎంత మనోహరం చెప్తావా జాయ్ చెప్పేయాలి నేను నీ మక్క కలిసి ఉండటం ఎంత మనోహరము ఎంత మేలు బాబు మీ మమ్మీకి ఎలా ఉంది? హ్యాపీ బర్త్డే అన్నామో లేకపోతే నిన్న బాగాలేదు అన్నారు కదా హెల్త్ బాగానే ఉంది అక్క ఇప్పుడు బాగుందా? ఓకే ప్రైస్ ది లార్డ్ అక్క మేము కూడా సూపర్ బుక్ చూస్తాం అక్క వెరీ గుడ్ నానా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు నానా నెక్స్ట్ లాస్ట్ నెక్స్ట్ అక్క అన్మ్యూట్ చేస్తా అక్క ఒక పాపకి పడింది అక్క ఇక్కడ చెడ్డ తగిలింది అక్క ఇక్కడ హాస్పిటల్ వెళ్ళింది అక్కింత పాప అక్క చేయండి. నిమ్మక ఏంటి ఒక పాపకి నష్టం మీద దెబ్బ తగిలింది అంటే ప్రార్థన చేయాలంటే ఓకే ప్రార్థన పరిశుద్ధ మీ యొక్క ఘనమైన నామములకు వందనములు స్థుతులు స్తోత్రములయ్యా సాంజీవాన్ని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి ఆశపడి అడుగుతున్నాడు ప్రభా చిన్న బిడ్డకి నష్టం మీద తగిన గాయం బట్టి మీ సన్నిధికి వస్తున్నాం ప్రభా హాస్పిటల్ వెళ్ళి ఉంటుండగా మంచి ట్రీట్మెంట్ దయచేయండి ఆ బిడ్డకు కావాల్సిన ఆరోగ్యంతో నింపని డాక్టర్లు చక్కగా ఆ బిడ్డకు ట్రీట్మెంట్ చేయడానికి సహాయం చేయాలి అతి తొందరలోనే తండ్రి తగ్గిపోగలనట్లుగా మీ రక్తము నా బిడ్డపై ప్రోక్షించి సంపూర్ణ ఆరోగ్యంతో నింపమని ప్రభు యేసుక్రీస్తు నామములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ గాడ్ బ్లెస్ యు నానా. ప్రతి ఒక్కరు కూడా చిన్న చెల్లి గురించి ప్రార్థన చేయండి పిల్లలు. ఓకే 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 సెపరేట్ చేసింది ఓకే నాన్న బాగుంది చాలా బాగుంది వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నానా
Wonderful. God bless you, Tammy. Next. Very good, Nana. Akka next, Akka. Stuti Roy. Okay, prize run, Nana. Wonderful. God bless you, Nana. మేము ఎప్పటికీ వేరుగానే ఉంటాం. బాగుంది, చాలా బాగుంది. నీ డిజైన్ బాగుంది నాన్న, సూపర్ గా ఉంది. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. అన్మ్యూట్ చేసుకో నాన్న. చెప్పాలా? చెప్పు. Together, how good and pleasant it is when brothers live together in unity. Very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. Very good, Stuti Roy. God bless you, Nana. Nana, you have to check the homeworks. Okay, okay. Can we continue? ఏదో అయింది నోట్స్ లో. చెప్పండి నెక్స్ట్. బాగా చేస్తారు. ఇంకా అబ్బో రాసుకున్నారా? అక్క షిప్ ప్రయాణం చేస్తాం, చేప దొరికితే కదా అక్క, అందుకే చేపలు ఇస్తున్నాం. బాగుంది నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. బెనియాన్ నేను తెచ్చిన చేప అక్క. ఓకే నాన్న, అబ్బో గాడ్ బ్లెస్ యు. తన్నే చూపించిన, మళ్ళీ ఏడుస్తుంది. రియా చూపిస్తుంది, రియా చూపించు, నీ చేతులు చూపించు. నువ్వే చేసావా? రియా పట్టుకునేసరికి ఎంత అందం వచ్చిందో తెలుసా? చాలా బాగుంది, చాలా బాగుంది నాన్న. అమ్మో భలే చేసుకున్నావు రియా. అబ్బో ఆకాశ నక్షత్రాలన్నీ ఇక్కడే ఉన్నాయి. మంది కలిసి ఉండాలి అక్క. ఏంటక్క, అందరు కలిసి ఉండాలని అన్ని వేసాం. అందరు కలిసి ఉండాలి. వెరీ గుడ్. ఓకే ఏమ్మా, అన్మ్యూట్ చేసుకున్నానా? అక్క 27th నా మామూలు బెంగళూరు నుంచి ఇక్కడికి వస్తున్నారు అక్క. ఫార్ వే అక్క. ధైర్యంగా ఉంటదా? దూరంగా ఉండాలి అక్క. ఏం తెలుసు అక్క, బెంగళూరు అంటే ఎక్కడో ఉందక్క, అంత దూర ప్రయాణం చేయాలి కదక్క, అందుకని ప్రార్థన చేయమని అడుగుతుంది అక్క. సరే రియా తల్లి, లాస్ట్ ముగింపు ప్రార్థనలో ఖచ్చితంగా చేద్దాం. ఓకేనా? గాడ్ బ్లెస్ యు నాన్న. అక్క పుట్టక వల్ల నాన్నగారికి నీరసంగా ఉందంట అక్క. అవునా? రావట్లే కదా కుక్కి ఈ మధ్యలోని. లాస్ట్ లో వచ్చింది, మళ్ళీ అయిపోయింది. లాస్ట్ లెసన్ టైం లో వచ్చింది. ఓకే ఓకే, చేద్దాం లాస్ట్ లో. ప్రజలక్క చెప్తా కదా మళ్ళీ లాస్ట్. బ్లెస్ జ్యోతి అండ్ విష్ణు. ఏ ఇలా అయిపోలేదా? చెప్పండి. అన్మ్యూట్ చేసుకున్నాను.
హలో బాస్ క్యాతి ఏం బాస్ ఒక చేయొచ్చు ఇంకో చేయి రావట్లేదు వెరీ గుడ్ క్యాతి అదే మా ఫ్రెండ్ బ్యూలా గ్రేస్ వచ్చేది కదా అక్క అప్పుడు సండే స్కూల్ కి తనకి బాగా నిలబడి నుంచి హెడేక్ గా ఉందంట అక్క అదే కొంచెం ప్రేయర్ చేస్తారని గ్రీష్మ కూడా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది అక్క అక్క మా బాబాకి టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది అక్క మెడిసిన్స్ వాడుతున్నారు అక్క ప్రెషర్ ఓకే ఇద్దరు రిలేషన్ ఏంటి అసలు ఎందుకనే అంటే మా మమ్మీ ఉంది కదా అక్క మమ్మీ వీళ్ళ డాడీ మా మమ్మీ అక్క అన్న వాళ్ళ అన్నయ్య చెల్లి ఓకే అర్థమైంది ఓకే మా వెరీ గుడ్ నానా వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ గా ఉంది చాలా చాలా బాగుంది భలే కేసావు భలే చేసుకున్నావు చాలా బాగుంది వెరీ గుడ్ జాయల్ అందరికి 1 2 3 4 5 6 7 8 9 40,000 అందరికి కలిపి ఇంకా ఉన్నారు ఇంకా ఉన్నారా అయితే మళ్ళీ వెనక్కి తీసుకున్నారు ఓకే నాన్న మీ జర్నీ బాగుందా నిన్న ఇద్దరు కలిపడుతున్నారు బాగుంది ఇంకా శిలోని అంటే చూపిస్తుంది ఏం శిలోని వెరీ గుడ్ నాన్న చాలా బాగుంది నెక్స్ట్ అన్నం తిన్నావా నిజంగా అన్నం వేసి కూరేసి పప్పేసి చారేసి నెయ్యేసి అన్నం వేసి నాకు కొంచెం నీకు పెట్టావని అసలు వచ్చి హీరో ఎన్ని సార్లు మా హీరో అంటే పెట్టేది నెయ్యి చారు ఇవన్నీ అంటే ఇండియా రావాలక్క అక్కడ కూడా దొరికేస్తుంది దొరకకుండా ఏం కాదు మా టేస్ట్ రాదు మీకు వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ సూపర్ గా ఉంది అక్క ఇంకెవరైనా కనిపిస్తున్నారా లేరా ఎవ్వరు లేరు ఇంకా ఈవినింగ్ ప్రోగ్రామ్ లో చాలా జాగ్రత్తగా అన్ని తెలుసుకోవాలి అన్ని నేర్చుకోవాలి అలర్ట్ గా ఉండాలి ఓకేనా గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ అక్క మా బిగ్ డాడీకి డెంగ్యూ ఫీవర్ వచ్చిందక్క 1 week అయింది అక్క ప్రే చేయండి మా బిగ్ డాడీ పేరు సాగర్ వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటది మీ పాలని రెడీగా ఉన్నారు ఆహా ఇచ్చేమ్మా చేసాం లేకపోతే ఇప్పుడు చిన్న ప్రార్థన ఇప్పుడు చేసేస్తారా ఓకే మర్చిపోతుందా చిన్న చిన్నగా ఆల్రెడీ ఇన్ని టైం అయిపోయింది
ఓకే పిల్లలు అందరూ ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకొని చేతులు జోడించండి. మీరున్న ప్లేస్ లోనే క్లోజ్ చేసుకున్నాయి. మహాపరిశుద్ధుడ మహోన్నతుడ స్తోత్రాలు నాయన, ఇదిగో ప్రభు నాయన, ఇప్పటి వరకు ప్రభు యాక్షన్ సాంగ్స్ లోనైనా మీరు మహిమను పొందారు. హోంవర్క్స్ విషయంలో బిడ్డలకు మీరు ఇచ్చిన తలాంతులను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. మంచి జ్ఞానాన్ని బిడ్డలకు మీరు ఇస్తున్నారు ప్రభు, మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభు అనేకమైన ప్రేయర్ రిక్వెస్ట్ ఈ దినాన మా బిడ్డలైన వారు చెప్పి ఉండగానైనా, ఇదిగో ప్రభు ప్రతి ప్రార్థన ప్రభు నాయన మీరు ఆలకించండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభు మొదటిగానైనా తండ్రి, ఇదిగో శాన్వీరయ్య వాళ్ళ మామీ గారు ప్రభు 27th కి ప్రభు బెంగళూరు నుంచి నాయన ఇక్కడికి ప్రాంతానికి రాబోచున్నారయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇదిగో బయట ఎంతో భయంకరమైన పరిస్థితులు ప్రభు, ఆయా కరోనా వైరస్ నాయన తండ్రి ఎంతో ఉజృంభిస్తుందిగా దేవ, ఆయా ఏ వైరస్ కూడా ఏది కూడా వారికి దాడి చేయకుండా ప్రభు ఆయా క్షేమంగా భద్రంగా వారిని నాయన వారి యొక్క నాయన తండ్రి కుటుంబ సభ్యుల మధ్యకి వారిని మీరు తీసుకురమ్మని వారిని బట్టి నాయన ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని బిడలైన వారికి వారి కుటుంబ సభ్యులకి మీరు దయచేయమని మీ పాదాలు పట్టుకుంటున్నాం నాయన. మీకు వందనాలు స్తోత్రాలు నాయన. అటు రీతిగానే కుట్టి వాళ్ళ ఉన్నాయన ఫాదర్ ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు, అయ్యా ఎంతో అనారోగ్యంగా ఉంటుందని నైనా బిడ్డలు చెప్పి ఉన్నారు దేవ. సంపూర్ణ స్వస్థతను ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించమని నైనా మీ పాదాలు చెంత పెట్టుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు నాయన. అటు రీతిగానే ప్రభు బ్యూలా గ్రేస్ ప్రభు నాయన ఎంతో ఆసక్తిగా ప్రభు నాయన మీ సన్నిధికి వస్తుంది ప్రభు, ఆయా బిడ్డనైనా తండ్రి హెడేక్ తో బాధపడుతుంది దేవ, తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన. సంపూర్ణ స్వస్థతను బిడ్డకు అనుగ్రహించండి దేవ, తనలో పంతటిని తీసివేయండి నాయన. రేపటి దినాన బిడ్డను నైనా మా మధ్యకు మీరు నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు. అటు రీతిగానే నాయన గ్రీష్మ వాళ్ళ బాబాయ్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు, ఆయా టైఫాయిడ్ ఫీవర్ అని చెప్తున్నారు ప్రభు నాయన, ఆయా బలాన్ని ఇవ్వండి నాయన, శక్తినివ్వండి దేవ. ఇదిగో తండ్రి జ్వరాన్ని అంతటిని తీసివేయండి, నీరసాన్ని తీసివేయండి నాయన, సంపూర్ణ స్వస్థతను ఆరోగ్యాన్ని అనుగ్రహించినట్టు రీతిగానే ప్రభు చిన్నపిడ ఏంజలైన వారి పెద్ద నాన్నగాని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభు, నాయన టైఫాయిడ్ నాయన ఫీవర్ తో బాధపడుచుండగా నాయన ఇదిగో మీ రక్తంను ప్రోక్షించండి నాయన, సంపూర్ణ ఆరోగ్యం స్వస్థతను అనుగ్రహించమని. ఇదిగో ప్రభు మా ప్రతి ప్రార్థన నాయన విజ్ఞాపన మీరు ఆలకించారని నాయన జవాబునిస్తారని మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేస్తారని నమ్ముచు యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వెరీ గుడ్ చార్ల్స్, చాలా బాగా చేసావు. ఓకే విని అక్క టైం తినేసాను నేను, లెసన్ లోకి వెళ్ళిపోదామా పిల్లలు, లెసన్ వినేద్దామా? అయితే వ్యసన్ మనకు ముందు మనమందరం కూడా ప్రేయర్ చేసేసుకొని దేవుణ్ణి అడుగుదాం. దేవుడు నాతో మా దేవుణ్ణి మాట్లాడమని అడుగుదాం. అందరు కూడా చేతులు జోడించండి. వన్, అందరూ వన్ టూ త్రీ. ఓకే పరిశుద్ధరా, ప్రేమ గల తండ్రి ప్రభా, ఈ సమయంను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలోనైనా ప్రభా మేము స్టోరీ వింటాకి నేను సిద్ధపడి ఉంటాము తండ్రి ప్రభా, నీ సహాయం దయచేయండి. నేను మీ వాక్యం చేత మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీవు చేసిన ఆశ్చర్య కార్యమునైనా ప్రభా మా జీవితాల్లోనైనా మేము కూడా నేను మా జీవితాలు ఫలింపజేయటకు సహాయం దయచేయండి. అనేకులకు నైనా ప్రభ నీ సువార్తను చెప్పుటకు తండ్రి సహాయం దయచేయమని, నైనా ప్రభ నేను చెప్తుండగా తండ్రి నన్ను నీ యొక్క సిల్వ సాటున మరుగుపరచమని ఈ చిన్ని ప్రార్థన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. త్రీ టూ వన్. ఓకే సూపర్ పిల్లలు, లెసన్ లోకి వెళ్తున్నాము, స్టోరీలోకి వెళ్తున్నాము. ఓకే వెరీ గుడ్ పిల్లలు, ఎప్పుడైనా మీరు చాలా పెద్ద పెద్ద ఫంక్షన్స్ కి గానీ ఏదైనా కొంచెం స్ట్రైట్ గా కనిపించట్లేదు అక్క, క్రాస్ గా ఉన్నా ఇప్పుడు, ఇలా అయితే స్ట్రైట్ గా ఉన్నా నువ్వు అటువైపు ఎక్కడ ఇప్పుడు స్ట్రైట్ గా కనపడుతుంది. లెన్స్ వైపే చూస్తున్నాను అమ్మా, అయితే అప్పుడప్పుడు అటువైపు పిల్లలు వింటున్నారు అనేసి నీకు స్క్రీన్ వైపు కనపడ చూడు, కానీ లెన్స్ లోనే చూడమ్మా, లెన్స్ లో చూస్తుంటే మా వైపు చూసినట్టుగా ఉంటది.
ఓకే పిల్లలు మీరు ఎప్పుడైనా పెళ్లిళ్ళు కానీ ఫంక్షన్స్ కానీ పెద్ద పెద్ద ఫంక్షన్స్ కానీ ఎప్పుడైనా వెళ్ళారా చాలా మంది జనాలు వస్తారు కదా అక్కడికి ఎంత మంది వస్తారు చాలా మంది గుంపులు గుంపులుగా వస్తారు కదా చాలా రకాలుగా వంటలు వండుతారు చాలా రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ పెడతారు కదా స్వీట్స్ పెడతారు చికెన్ కర్రీ మటన్ కర్రీ రోటీస్ అన్ని పెడతారు కదా పిల్లలు అంత మంది జనాలకి వండుతున్నారు ఎంతో మంది వస్తారు అందరికి భోజనాలు పెట్టాలి కదా భోజనాలు పెట్టకపోతే మనం వెళ్ళిపోతారా వారు పెళ్లి చూసుకొని వెళ్ళిపోతున్నాయి అనుకుని వెళ్ళిపోతారా లేదు కదా భోజనం చేసే వెళ్తారు కదా అలాంటిది అంత మందికి భోజనాలు పెట్టాలంటే వాళ్ళందరు కూడా వండాలి అన్ని చేయాలి చాలా 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 రకాలు రకాలుగా చేయాలి కదా అటువంటి విధంగానే ఎంతో మంది ప్రజలకి ఆహారం పెట్టడానికి చాలా కష్టం కదా వాళ్ళకి ఆకలితో పంపించడం మనకి ఇష్టం లేదు ఎవరైతే మన పెళ్లి దగ్గర ఏదైనా మన ఫంక్షన్కి వస్తే ఆకలితో పంపించడం మనకి ఇష్టం లేదు కదా అటువంటి ఒక చిన్న స్టోరీ మన బైబిల్లో నుంచి జీసస్ చేసిన ఒక చిన్న మిరాకిల్ని మీ దగ్గర పెట్టాలని అనుకుంటున్నాను చూద్దామా ఇంట్రెస్టింగ్ చూద్దామా చూడండి పిల్లలు ఫీడింగ్ ద 4000 4000 మందికి జీసస్ ఆహారం పెట్టాడు మంచి మిరాకిల్ చేశాడు అక్కడ ఒకరోజు యేసయ్య చాలా రకాలుగా మిరాకిల్స్ చేస్తూ అందరిని స్వస్థపరుస్తూ అన్ని మిరాకిల్స్ అన్ని చేస్తూ చేస్తూ వచ్చా ఆ ప్రజలందరూ కూడా యేసయ్యను ఏసై మాటలు వినడానికి ఏసై చెప్పిన స్టోరీస్ అన్ని వినడానికి పారబుల్స్ అన్ని వినడానికి అన్ని వింటూ 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 ఏసైని వెంబడిస్తూ ఉన్నారు పిల్లలు అయితే ఒక కొండ ప్రాంతానికి ఒక డెసర్ట్ ప్లేస్ అన్నమాట అంటే అరణ్య ప్రదేశం అక్కడ ఏసయ్య అక్కడ ఒక రాయి మీద కూర్చొని ఇలా చెప్తూ చెప్తూ టీచింగ్ చెప్తూ వీళ్ళందరినీ ఇలా చూస్తారు చాలా మంది ప్రజలు ఉన్నారు అక్కడ ఎంతమంది ప్రజలు ఉంటారంటే చాలా మంది గుంపు గుంపు ప్రజలు ఉన్నారు అయితే వీళ్ళందరినీ చూసి ఏసయ్య ఏసీచ్యులతో ఇలా అంటారు చూడండి ఇదిగో వీళ్ళని చూస్తుంటే వీళ్ళు 2-3 రోజుల నుంచి నాతో వెంబడిస్తూనే ఉన్నారు నన్ను వెంబడిస్తూ ఉన్నారు నేను చెప్పిన మాటలన్నీ వింటూనే ఉన్నారు నన్ను ఫాలో చేస్తున్నారు కదా వీళ్ళు 2-3 రోజుల నుంచి ఆకలితో ఉన్నారు వీళ్ళకి ఏదైనా పెడదాము అని శిష్యులతో అన్నారు మీ దగ్గర ఏముంది అని శిష్యులతో అడిగినారు ఏమున్నాయి మనకి ఆహారం పెట్టడానికి అంటే శిష్యులు అంటారు ఇక్కడ మాకు 7 లోఫ్స్ అంటే బ్రెడ్ అన్నమాట 7 లోఫ్స్ అంటే 7 బ్రెడ్ అలాగే 7 రొట్టెలు అలాగే కొన్ని చిన్న చేపలు ఉన్నాయి అని ఏసైతో చెప్తారు శిష్యులు చెప్పినప్పుడు ఏసయ్య సరే వాటిని తీసుకొని రండి తీసుకొని రండి అంటాడనమాట ఏసై దగ్గర తీసుకొచ్చినప్పుడు ఏసయ్య వాటిని ఇలా పట్టుకొని వాళ్ళని ఇలా చేతుల పైకెత్తి తండ్రి వైపు చూస్తూ ప్రార్థన చేసి దీవించాడు పిల్లలు దీవించినప్పుడు అందరికీ ఏసయ్య వీటికెళ్ళి వాళ్ళకి పంచిపెట్టండి ఈ జనాలందరికీ పంచిపెట్టండి అని శిష్యులతో చెప్పారనమాట శిష్యులు ఏం చేశారు వెంటనే అలాగే అలాగే ప్రభా చేస్తాం నాయనా అని చెప్పేసి వారు ఎన్నో ఫిషెస్ రొట్టెలు అన్ని తీసుకొని ఇంత ప్రార్థన చేశారు కదా దేవుడు ఏసయ్య ప్రార్థన చేయగానే అవన్నీ కూడా మల్టిప్లై అయ్యాయి పిల్లలు ఎన్ని 7 రొట్టెలు అలాగే చిన్న చిన్న చేపలు కొన్ని కొన్ని చేపలు ఉన్నాయన్నారు కదా అవన్నీ కూడా మల్టిప్లై అయ్యాయి మల్టిప్లై అయ్యాక చాలా గంపలు గంపలు నిండిపోయాయి అన్నమాట అవన్నీ తీసుకెళ్లి శిష్యులందరు జనాలందరికీ పంచిపెట్టారు పంచిపెట్టినప్పుడు వాళ్ళందరు చక్కగా తృప్తిగా ఆకలిని తీర్చేసుకున్నారు చాలా సంతోషంగా ఎంత కావాలంటే అన్ని రొట్టెలు ఎన్ని కావాలంటే అన్ని ఫిషెస్ చక్కగా తృప్తిగా తినేశారు పిల్లలు తినేసిన తర్వాత వాళ్ళు సంతోషంగా ఉంటే వాళ్ళు ఇంకా వాళ్ళు పంచిపెడతా ఉన్నారు కదా ఈ శిష్యులందరూ పంచిపెడుతూ ఇంకా 7 బాస్కెట్స్ మిగిలాయి పిల్లలు 7 బాస్కెట్స్ అంటే 7 గంపలు ఇంకా ఎత్తారనమాట అంత మందికి పంచినప్పుడు అంత జనాలకి పంచినప్పుడు చాలా మంది జనాలకి పంచుతూ ఉన్నప్పుడు వాళ్ళన్ని పంచి 7 గంపలు అంటే 7
బాస్కెట్స్ నింపారు. ఆ 7 బాస్కెట్స్ కూడా మిగిలిపోయాయి అన్నమాట. స్త్రీలు, పురుషులు, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, మన నాటి వాళ్ళు అందరు ఉన్నారు కదా, వాళ్ళందరినీ కౌంట్ చేసుకుంటే స్త్రీలు కాక అలాగే పిల్లలు కాక అలాగే పురుషులు 4000 మంది ఉన్నారు. 4000 అంటే 4000 ఓన్లీ మెన్. ఓకేనా, మెన్ అనే వాళ్ళు 4000 పీపుల్ ఉన్నారు అన్నమాట. దాంతో పాటు స్త్రీలు ఉన్నారు అలాగే పిల్లలు కూడా ఉన్నారు. ఇంకెంత మంది ఉంటారో ఆలోచించండి, పెద్ద గుంపు కదా. వాళ్ళందరికీ ఆకలి వచ్చేసారు. వాళ్ళేమో చర్చగా తృప్తిగా ఆహారం తినేసి సంతోషంగా వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. వేసే వాళ్ళ ఆకలి తీర్చేసి చక్కగా అంటుంటారు. శిష్యులు కూడా చాలా హ్యాపీ అయి ఫీల్ అయ్యి వేసే చేసిన ఇంత ఆశ్చర్యగా నేను చూసావా, అమ్మో చూసావా అని చెప్పేసి వాళ్ళందరూ సంతోషంగా ఇతరులకు చెప్పడం మొదలు పెట్టారు పిల్లలు. అంతేకాదు, ఎంత ఆహారం వాళ్ళు తిన్నారుగా, తృప్తిగా తిన్నారు కదా, చక్కగా బలాన్ని పొందినట్టు వేసయ్య మాకు మంచి ఆహారం పెట్టారు, చాలా టేస్టీగా ఉన్న ఆహారాన్ని పెట్టారు అని చెప్పి అందరూ సంతోషంతో వెళ్ళారు పిల్లలు. అయితే వీళ్ళందరినీ చూసి వేసయ్య చాలా సంతోషించి ఇంత గొప్ప ఆశ్చర్యకారాన్ని చేసినందుకు తండ్రిని స్తుతించాడు. పిల్లలు కనపరిచాడు, తండ్రి వందనాలు, స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను, వందనాలు, నా చేత ఈ యొక్క గొప్ప కార్యాన్ని జరిగించావు, ఇంతమంది వేల ప్రజలకు ఆహారాన్ని పెట్టేటకు నాకు మంచి కార్యాన్ని జరిగించావు నా చేత అని చెప్పి ప్రార్థన చేసి థ్యాంక్ యూ చెప్పాడు. చూసారా పిల్లలు, దేవుడు తండ్రిని హెచ్చించాడు, స్తుతిస్తూనే ఉన్నాడు. ఆయన చేసిన కార్యాన్ని కూడా తండ్రి పేరును హెచ్చించడం మొదలు. అలాగే మనం కూడా మనం ఇతరులకు సువార్త చెప్పాలి. మనం ఎలాగైతే ఈ హారాన్ని ఎలాగైతే ఏసయ్య పంచిపెట్టడం జరిగిందో మనం కూడా మన సువార్తను అలాగే ఇవన్నీ పంచిపెట్టాలి. అంతేకాదు, వాళ్ళ కొరకు ప్రేయర్ చేయాలి. మనం సువార్త చెప్తున్న ముందు వాళ్ళ కొరకు ప్రేయర్ చేయాలి. దేవా, ఇదిగో నా ఫ్రెండ్కి నేను సువార్త చెప్పబోతున్నాను, నీ గురించి చెప్తాను, నీ ప్రేమను నేను వివరిస్తాను, నన్ను సహాయం చేయి తండ్రి అని తండ్రిని అడగాలి పిల్లలు. ఓకేనా, మనం కూడా మనం ఎన్నెన్నో మన జీవితంలో ఇంకా ఆశ్చర్యకాలు దేవుడు చేస్తూనే ఉంటాడు కదా, వాటిని అన్నింటిని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఓకేనా, ఈ చిన్న స్టోరీ వల్ల మనము మన ఇతరులకు సువార్త చెప్పడం కానీ మనం దేవుణ్ణి హెచ్చించడం కానీ మనం నేర్చుకుని ఉంటాం. అయితే హెచ్చిస్తూ ఉండాలని మనం నేర్చుకుంటాం. ఇంకా ఎప్పుడైనా కానీ మీ ఎవరైనా మీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ మీరు సువార్త చెప్తారా పిల్లలు? మరి ఎసే గురించి చెప్తారా? చెప్తారా? ఓకే, ఏమని చెప్తారు? ఎస్ఐ ఎవరు, మీ దేవుడు ఎవరు అని అడుగుతా ఉంటారు కదా వాళ్ళందరూ. మీరు ఏమని చెప్తారు? జీసస్ అంటే ఎవరు అని చెప్తారు? ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి నాన్న. ఎవరైనా ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకొని మీరు మీ ఫ్రెండ్స్ కి దేవుని గురించి ఏమని చెప్తారు చెప్పండి. జీసస్ గురించి ఏం చెప్తారు? నిజమైన రక్షకుడు, మన కోసం సిలువలో మరణించారు, తిరిగి లేచారు, పునరుద్ధరణుడై అని చెప్తాను. వెరీ గుడ్ నాన్న, బ్లెస్ యు, సూపర్ సూపర్ సూపర్. దేవుని నేను దీవించిన గాక. బ్లెస్సీకి చెప్పండి ఎవరా మరి ఎక్కువ? మా నిర్మలా చెల్లించి ఇచ్చినట్టు ఎవరా? మాకు రాలేదన్న, ట్రై చేస్తాము. ట్రై చేయండి ఇప్పుడు ఒకసారి ఎవరొకరు. కంగ్రాట్స్. ఇంకెవరైనా పిల్లలు ఇంకెవరైనా చెప్తారా ఏసీ గురించి ఏం చెప్తారు మీ ఫ్రెండ్స్ కి? ఓకే, ప్రిస్కిల్లా అండ్ ప్రిస్ చెప్పండి నాన్న. మీ ఫ్రెండ్స్ కి
దేవుడు ఏంటి శిల్వ పైన ఎలా అయితే చనిపోయారో మన పాపాలని ఎలా అయితే క్షమించారో చెప్తానక్క. వెరీ గుడ్ నాన్న, సూపర్. తీసుకోవా 2 3 4 5 6 7 8 9 10 ఎన్ని కావాలి? 50,000. సూపర్. ఇంకెవరైనా చెప్తారా? ఇంకెవరైనా చెప్తారా? భూమి తయారు చేశాడని చెప్తానక్క. వెరీ గుడ్ నాన్న, సూపర్. వెరీ గుడ్. 1 2 3 4 5 6 7 8 9 50,000. ఓకే, మనము హోంవర్క్ చూద్దామా పిల్లలు? చెప్పండి నాన్న. అలంకృత చెప్పు. నువ్వేం చెప్తావు నాన్న? ఇది గురించి చెప్తావా మీ ఫ్రెండ్స్ కి? మరణించాడు, మళ్ళీ మన కోసం, మా కోసం తిరిగి లేచాడు, తిరిగి లేచాడు అని చెప్తాను చెప్తాను. వెరీ గుడ్. ఎంత బాగా నేర్పిస్తున్నావు చెల్లికి. వెరీ గుడ్, వెరీ గుడ్. సరే పిల్లలు, హోంవర్క్ చూసేద్దామా? రెడీగా ఉన్నారా హోంవర్క్ చూడడానికి? అక్క నేను చెప్పొచ్చా? చెప్పన్నా, చెప్పండి. మా ఫ్రెండ్స్ కి యేసయ్య మన కోసం లోకానికి వచ్చి పరిశుద్ధుడిగా జీవించి మన కోసం సిలువలో మరణించి పునరుద్ధానుడు అయ్యాడని చెప్తానక్క. వెరీ గుడ్ నాన్న, సూపర్. 1 2 3 4 5 6 7 8 9 10 50,000. మిన్నీ అక్క రూత్ చెప్తుందంట, అప్పటి నుంచి హ్యాండ్ రైజ్ చేస్తుంది. రూత్ రూత్ చెప్తుందంట, హ్యాండ్ దించట్లేదు అప్పటి నుంచి. చెప్పడమే, అన్మ్యూట్ చేసుకుని చెప్పడమే. యేసయ్య రక్తం కాచాడు మన కోసము, మూడో రోజు తిరిగి లేచాడు, ఆయన మన కోసం రాబోతున్నాడు, మనమందరం ఆయన కోసం సిద్ధపడాలి. వావ్, సూపర్ నాన్న, గాడ్ బ్లెస్ యు. కావాలా క్లాస్? కావాలా? yes. కావాలా? మరి పట్టుకుంటావా? 1 2 3 4 5 6 7 8 9 10. వెరీ గుడ్. చాలా 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 బాగా చెప్పారు పిల్లలు. మీ అందరినీ కూడా దేవుని దీవించిన తాత. రూత్ రాకడ కోసం కూడా చెప్పిందమ్మా, యేసు ప్రభు రాకడ కోసం. అవునా అంకల్? గ్రేట్. హల్లెలూయా. మా నిర్మలా చెల్లి ఎంత కష్టపడి చప్పట్లు కొడుతుందో. ఓకే, రెడీగా ఉన్నారా హోంవర్క్ చూడడానికి? థమ్స్ అప్ చూపించండి ఎవరెవరు రెడీగా ఉన్నారు. ఓకే, వెరీ గుడ్. ఇది కాని పిల్లలు హోంవర్క్ కనబడుతుందా? అక్క కనబడుతుందక్క? ఇదిగోండి, ఒక చిన్న బాస్కెట్ ఒకటి చేశాను ఇంట్లో, మెమరీ బస్ రాశాను. ఇంకేం చేశాను తెలుసా? ఇంకేం చేశాను తెలుసా? ఆ క్లాస్ ఉందక్క, చిన్ని చిన్ని చేపలు చేశాను పిల్లలు. చూడండి ఎంత పుట్టి పుట్టి చేపలు ఉన్నాయో, వెరైటీ వెరైటీ చేపలు ఉన్నాయి. అలాగే 7 loaves అంటే 7 రొట్టెలు కూడా చేశాను, చిన్న చిన్నగా చేశాను. ఇవన్నీ దేవుడు దీవించగానే బుట్ట ఉంది కదా, బుట్ట మొత్తం నిండిపోయింది. ఈ బుట్ట మాత్రమే కాదు, బోలన్ని బుట్టలు నిండిపోయాయి. అలాగా బుట్టలన్నీ చాలా గంపలు నిండిపోయి 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 అందరికి పంచిన తర్వాత కూడా 7 గంపలు మిగిలినాయి పిల్లలు. ఎన్ని గంపలు మిగిలినాయి? 7 baskets మిగిలినాయి కదా. దేవుడు చూసారు ఎంత ఆశ్చర్యకరం చేస్తారో. చూడండి, ఈ విధంగా మీరు కూడా చిన్న బాస్కెట్ చేసి ఇందులో మెమరీ బస్ రాసి, తర్వాత ఫిషెస్ చిన్నలో వస్తాను. ఇది కొంచెం పిల్లలు మెమరీ బస్ చూడండి. ఇక్కడ చూసాను జాన్ 6:35. నేను పీపీటీలో చేయడం
బై మిస్టేక్ చేయలేను సారీ పిల్లలు. ఇదిగోండి మెమరీ వర్స్ జాన్ 6:35 యోహాన్ సువార్త 6:35 చూడండి. ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. He who comes to me shall never hunger, and he believes, and he who believes me shall never thirst. Chusara, idi mee memory verse anamata. Okay na, Yohan Suvartha 6:35 telugu lo, English lo John 6:35. Okay na pinnalo, chestara mari na. Okay na, very good. మీ అందరిని కూడా దేవుడు దీవించును గాక. మనం అందరం కూడా చేతులు జోడించి దేవుడు చెప్పిన చక్కని ఆశ్చర్యకార్యాన్ని, దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాన్ని చూసి మనం అందరం కూడా బలపరచబడ్డాం కదా. మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం, దేవుని సువార్తని ఇతరులకు మా ఫ్రెండ్స్ కి చెప్తాము అని యేసయ్యతో చెప్తాం పిల్లలు. ఓకేనా, అందరు కూడా చేతులు జోడించండి. వన్ మెమరీ వర్స్ ఆల్రెడీ చెప్పారక్కది వెళ్ళడానికి. చెప్పిన పర్లేదు, మళ్ళీ చదవచ్చు. ఇప్పుడు చెప్పు, నువ్వు చూడకుండా చెప్పే. మరి అయితే చూడకుండా చెప్పగలవా? మనం చెప్పగలం. చెప్పేనా? వెరీ గుడ్. He that commits to me shall never hunger, and he that believeth in me shall never thirst. John 6:35. Very good, very good, very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90,000 claps. Wow, super. Super, very good. Okay, మనమందరం కూడా ప్రేయర్ చేసేసుకుందామే. చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, దేవుని అడిగేద్దాం. పరిశుద్ర ప్రేమ గల తండ్రి ప్రభా, ఈ సమయం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీవు చేసిన ఆశ్చర్యకార్యమైన ప్రభా, 4,000 మందికి నైనా ప్రభా, నీవు నీ యొక్క మహాకృప చేత తండ్రి ఈ యొక్క 7 రొట్టెలను అలాగే చిన్ని చేపలను నీవు తండ్రిని వేడుకొని స్తుతించుకొని తండ్రి ప్రభా దీవించి మరి అంచెలంచెలుగా తండ్రి మరి ఎన్నో గంపలు నిండిపోయింటవి తండ్రి. ప్రజలు తండ్రి జనాలందరూ కూడా చక్కగా ఈ యొక్క ఆహారాన్ని తీసుకొని నేను తృప్తి పరచబడ్డారు. నేను నీ యొక్క ఆశ్చర్యకార్యాన్ని మేము చూసి ఉంటే మీ అందరి బట్టి నీకు వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే నైనా మేము ఏ విధంగా అయితే ఇలాగ జీవిస్తున్నామో, ఈ లోకంలో జీవించినంత కారణం కదా తండ్రి ప్రభా, ఎలాగైతే ఆహారాన్ని పంచిపెట్టి తండ్రి, ఆ విధంగానే మేము కూడా మా సువార్తను నీ యొక్క ప్రేమను ఇతరులకు పంచుటకు సహాయం చేయించండి. నైనా ప్రభ, ఎంతో మంది నైనా ప్రభ అన్నిలు ఉన్నారు, నేను తెలియని ఎరగని వారు ఉన్నారు తండ్రి, వారందరినీ కూడా ప్రభ నీ ప్రేమను వివరించటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు నైనా. వారు నైనా ప్రభ నీ సువార్తను చెప్పటకు ఎంతో ఆశ కలిగి నా హృదయాలనైనా ప్రభ వందనాలు చెల్లిస్తున్నాం. వారందరినీ దీవించండి ప్రభ. వారు నైనా ప్రభ ఈ సండే స్కూల్లో నేర్చుకున్న ప్రతి కూడా నైనా నైనా ప్రభ వారు నేర్చుకొని మరి నైనా గొప్పగా మిషనరీస్ గా మరి నీ యొక్క సువార్తికులుగానైనా ఎదుగుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా నీ కృపను అనుగ్రహించండి. ఇంతవరకు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ నైనా నీ యొక్క మరి యొక్క మా జీవితాలలో నేను ప్రభ నీ యొక్క సువార్తను పంచిపెట్టుకున్న మంచి హృదయాలను మాకు దయచేయమని మమ్మల్ని మేము సమర్పించుకుంటూ మీ దాకడ కొరకు ఎదురు చూస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మా నిదిన ఆహారం నేడు మాకు దచ్చము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించము,
మమ్మను శోధనలోనికి తేక దుష్టి నుంచి తప్పించుము ఎందుకంటే రాజ్యము మహిమ బలము నిరంతరము మీరై ఉన్నారు తండ్రి ఆమేన్ Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as in heaven. Give us this day our daily bread. Forgive our trespasses as we forgive those who trespass against us. Lead them not into temptation, deliver them into evil. The thy kingdom, glory, power forever and ever. Amen. Paramatandika Prema, Manarakshakarani Yesu Christi Kadbhutamana Krupa, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము శాంతి సమాధానములు ప్రతి బిడ్డకు వారి వారి కుటుంబ సభ్యులకు తదితరులు అనందములు అక్చర్యులు బంధుమిత్రులు చుట్టుపక్కల వారికి సండే స్కూల్ టీచర్కి వారి కుటుంబ సభ్యులకు రిసోర్స్ పర్సన్స్కి వారి కుటుంబ సభ్యులకు అబ్జర్వర్స్కి వారి కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరి సదాకాలం యేసుక్రీస్తు రాకడ పర్యంతము తోడే ఉండి వర్ధిల్ల చేయునుగాక ఆమేన్ ప్రైస్ లాడ్ అన్న